Right, Parshima Godavari Jillalo, Lone App Badhitula Mrutula Sankhya Perigipothundi, Tajaga Narsapuramlo, Tata Manavudu Purugula Mandu Tagi Atmahatya Chesukunnaru. Lone App Vedhimpulato Ninna Nagireddy Giri Prasad Purugula Mandu Tagi Suicide Chesukovadamto Manavadi Maranamto Tata Raghavarao Saitham Purugula Mandu Tagi Mruti Chendina Paristhitiki Aspatrilo Chikitsa Pondutu Raghavarao Mruti Chendaru. Online loan app veera aatmahatyaku kaaranamani police daryaptu chestunnaru. Ika runam chellinchina photo morphing drushprachaaranto runagrastulanu ajnata vyaktulu blackmail chestunnaru. Inka endaro loan app baadhitulu aatmahatyalu bayataku raalani paristhiti. దీని కారణం ఏంటంటే యాప్లో అంటే మన మొబైల్లో కానీ అట్లా వచ్చి యాప్లో వచ్చి లోన్ మీరు యాప్ లింక్ చేస్తే మీకు లోన్ ఇస్తా ఉన్నా ఆ యాప్ చూసి అతని ఎంప్లాయీ కింద చేస్తున్న మనవడు హైదరాబాద్లో ఏదో ఒక లోన్ తీసుకోవటం వల్ల ఆ లోన్ చాలా మట్టికి సెటిల్మెంట్ నిమిత్తం 1 లక్ష రూపాయలకి 8 లక్షల రూపాయలు పే చేసిన వాళ్ళు ఇంకా బ్యాలెన్స్ ఉంది అని వాళ్ళు చేసిన హెరాస్మెంట్కి వాళ్ళ బంధువులందరికీ ఫోన్ చేసి ఇలా మీ వాడు లోన్ తీసుకున్నాడు అప్పులు కట్టట్లేదని వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి సర్టిఫికెట్స్ తీసుకుని ఇటువంటి దౌర్జన్యాలన్నీ చేయడంతో అవి తట్టుకోలేక అతను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి సొంత గ్రామం వచ్చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అదే తిరిగి ఈ లోన్ యాప్ల ద్వారా లోన్ ఇచ్చే వాళ్ళు రికవరీ ఏజెంట్లు కానీ లేకపోతే వాళ్ళ కంపెనీ నుంచి వచ్చే ఫోన్ల ద్వారా కానీ అలా చేస్తున్న హెరాస్మెంట్ని తట్టుకోలేక ఆ తాత మనవడు ఏమీ చేయలేని పరిస్థితిలో పురుగుల మంది తాగిద్దరు పశ్చిమ గోదావరి జిల్లాలో లోన్ యాప్ బాధిత మృతుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నర్సాపురంలో తాత మనవడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. లోన్ యాప్ వేధింపులతో నిన్న నాగిరెడ్డి గిరిప్రసాద్ పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకోవడంతో మనవడి మరణం చూడలేక తాత రాఘవరావు సైతం పురుగుల మందు సేవించిన పరిస్థితి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాఘవరావు మృతి చెందారు. ఆన్లైన్ లోన్ యాప్ వీరి ఆత్మహత్యకు కారణమని చెప్పి పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక రుణం చెల్లించినా ఫోటో మార్ఫింగ్ చేసి దుష్ప్రచారంతో రుణగ్రస్తులను అజ్ఞాత వ్యక్తులు బ్లాక్మెయిల్ చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎందరో లోన్ యాప్ బాధితుల ఆత్మహత్యలు బయటకు రాలేదు. Bandit kanal.